భారతీయ హస్తకళల్లో తనదైన ముద్రను వేసుకున్న బంధాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ బంధాని అనేది చీరల రూపంలో కానీ డ్రెస్సుల రూపంలో కానీ ఎలా అయినా సరే ప్రతి ఒక్క స్త్రీ వార్డ్రోబుల్లో కూడా ప్రత్యేక స్థలాన్ని కలిగి ఉంటుంది. ఈ విలువైన కళ ఒక్క మహిళలకే కాదండి, పురుషులకు కూడా వాళ్ళ వస్త్రధారణలో ఈ బంధాని చాలా గుర్తింపు ఉంది. ఇందులో వాడే ప్రకాశవంతమైన రంగులు అంటే బ్రైట్ కలర్సు, స్పెషల్ డిజైన్లు ఇవన్నీ కూడాను ఈ బంధానికి చాలా అంటే ప్రత్యేకమైన అందాన్ని తీసుకువస్తాయి. బంధాని అనేది ప్రపంచవ్యాప్తంగా కూడాను చాలా ప్రసిద్ధి చెందింది. అసలు దీని ప్రత్యేకతలు ఏంటి, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. బంధాని హస్తకళ అనేది రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో ప్రధానంగా నిర్వహించబడే పురాతన మరియు సరళమైన వస్త్ర అలంకరణల్లో ఒకటి. కానీ దీని ప్రధాన ఉత్పత్తి మటుకు రాజస్థాన్లోనే. దీనిలో ఉపయోగించే ప్రధాన రంగులు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ మరియు నలుపు. ఈ రంగులు ఎక్కువగా ప్రకాశవంతంగాను చాలా ముదురు రంగులోనూ ఉంటాయి. ఈ ఎరుపు అనేది వివాహానికి చిహ్నం. దక్షిణ భారతదేశంలో కంచి పట్టు చీరలు పట్టు చీరలకి ఎంత ప్రాముఖ్యతనైతే ఇస్తారో, గుజరాత్ రాజస్థాన్లో ప్రతి స్త్రీకి వివాహమయ్యే సమయంలో ఎరుపు రంగు బంధానీ చీరను కూడా అలాగే ఇస్తారు. ఈ చీరలకు కానీ ఈ బంధానికి కానీ రంగులు వేయటానికి వాడేవి సహజ సిద్ధమైన పదార్థాలు, అంటే చెట్లు వేరులు కానీ ఆకులు కానీ పువ్వుల నుంచి కానీ తయారు చేస్తారు ఆ రంగుల్ని. నాణ్యమైన వస్త్రం మీద కనుక మనం ఈ రంగులు కనుక వేసుకుంటే దాని మీద ప్యాచ్లు లేదా మచ్చలుగా పడటం అనేది ఉండదు. మనం మార్కెట్లో ఈ బంధాని ఫ్యాబ్రిక్ను కానీ లేదంటే శారీస్ను అంటే డ్రెస్సులు కానీ ఏది కొన్నా కూడాను ఒరిజినల్ బంధాని కొనేటప్పుడు అవి చాలా ఎక్కువ ధరలోనే ఉంటాయి. ఎందుకంటే వీటికి వాడే సహజ సిద్ధమైన రంగుల వల్ల కానీ వీరు వాడే నాణ్యమైన వస్త్రం వల్ల కానీ ఆ ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నాణ్యమైన వస్త్రం మీద కనుక మనం బంధాని డై వేయించుకుంటే అది ఒకటే రంగు ప్యాచ్లు లేకుండా చక్కగా పడుతుందండి. నాసి రకం క్లాత్ మీద కనుక మనం ఈ రంగుల్ని వేయించుకుంటే అవి ప్యాచ్లు ప్యాచ్లుగా కనపడతాయండి. ఇప్పుడు నేను చూపించేది ఇది షిఫాన్ అండి, బంధాని షిఫాన్ చీర. మనకి బంధాని ఫ్యాబ్రిక్ ధరని ఎలా నిర్ణయిస్తారంటే దానిలో ఉన్న టైఅప్ సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. అంటే ఒక చీరలో అత్యంత చాలా క్లిష్టమైన డిజైన్లు అయితే కనుక 75,000 చుక్కల్ని టైఅప్ చేయబడి ఉంటాయి. ఇవి ఎక్కువగా మనం నాట్లు అంటే ఎక్కువ ముడులు వేసి ఉన్న డిజైన్ను బట్టి చీర ధరను నిర్ణయిస్తారు. ఈ చీరల్లో మనం సహజ సిద్ధమైన రంగులు వాడతాం కాబట్టి ఇవి ఒకసారి అంటే మొదటిసారి వాడినప్పుడు మనం వీటిని డ్రై క్లీనింగ్ ఇచ్చుకోవాలండి, లేదు అంటే కనుక రంగు కారిపోతుంది. ఇప్పుడు నేను చూపించేది ఇది కాటన్ అండి, వీటికి వ్యాట్ డైస్ వేస్తారండి. ముందు మనం నాట్లు డిజైన్ని సృష్టించుకొని తర్వాత వాటికి ముడులు వేసుకొని వీటికి వ్యాట్ డైస్ వేస్తారు. అదే జార్జెట్లు, షిఫాన్లు అటు అంటే సింథటిక్ ఫ్యాబ్రిక్ దేనికైనా సరే యాసిడ్ డైలు వేస్తారు. ఇది మీకు కనుక కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే మామూలుగా ఒక చిన్న ఫ్యాబ్రిక్ ఒక డ్రెస్ మెటీరియల్ కానీ లేదంటే ఒక గౌను కానీ తీసుకొని పెన్నుతో ఒక చిన్న డిజైన్ని చుక్కలుగా పెట్టుకోండి. దానికి ఒక సింథటిక్ దారం కానీ లేదంటే ఒక కాటన్ థ్రెడ్తోనైనా సరే గట్టిగా ముడులుగా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది చూసారా, ఇలాగా చిన్న నాట్లాగా మనం వేసుకోవాలి. అంటే దారాన్ని చుట్టూ గట్టిగా చుట్టేసేయాలి. ఆ చుట్టిన ప్లేస్ అంతా మనకి ఆ రంగు పట్టకుండా ఉంటుంది. ఇది చేయటం చాలా కష్టం కాదు కానండి, చాలా సమయం అయితే తీసుకుంటుంది. ఒకప్పుడైతే మస్లిన్ క్లాత్ కానీ అంటే మల్మల్ కానీ లేదంటే హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ కానీ ప్యూర్ సిల్క్ క్లాత్ కానీ వీటిని ఎంపిక చేసుకునేవారు. కానీ ఇప్పుడు షిఫాన్, జార్జెట్, క్రేపు దేనికైనా సరే బంధానీని బేస్ ఫ్యాబ్రిక్లుగా ఉపయోగిస్తున్నారు. ఈ బంధానీని కుటుంబ వ్యాపారంగా చూస్తారు. అంటే వాళ్ళు ఎక్కువగా ఇవి ఇంట్లోనే కూర్చొని చేసేస్తారు. పెతాపూర్, మాండవి, భుజ్, అంజర్, జైట్పూర్, జామ్నగర్, రాజ్కోట్, గుజరాత్లోని ఇంకొన్ని ప్రధాన పట్టణాల్లో ఈ బంధాన్ని సృష్టించబడుతుంది. ఈ గుజరాత్లో భుజ్ నగరంలో ఎర్ర బంధానికి ప్రసిద్ధి చెందింది. బంధానికి రంగులు వేయటం ఈ నగరంలో చాలా ఎక్కువగా చూస్తాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో నీరు రంగులకు ప్రత్యేకంగా ఎరుపు మెరూన్లకు ప్రత్యేక ప్రకాశాన్ని కలిగిస్తుంది. అంటే నీటిని బట్టి కూడా చీరకి రంగు అనేది అద్దుతుంది. ఇతర భారతీయ వస్త్రాల మాదిరిగానే బంధానీలో కూడా విభిన్న రంగులు వేర్వేరు అర్థాలను తెలియజేస్తాయి. వధువులకు ఎరుపు రంగు శుభప్రదమని ప్రజల నమ్మకం. మనం ఈ చీరలు కొనేటప్పుడు మనం ఒరిజినల్ కొంటున్నామో లేదో తెలియాలి అంటే కనుక మనం ఈ ప్రింట్ని జాగ్రత్తగా పరిశీలించి చూసుకోండి. అవి కట్టినట్లుగా అంటే ఒక దారంతో కట్టి ఉప్పదీస్తే ఎలా అయితే ఉంటుందో ఆ ప్రింట్ అలా గనక ఉంటే అది ఒరిజినల్ అండి. ముందు పక్క వెనక పక్క ఒకేలాగా ఉంటే గనక అది ప్రింట్ అండి. అంటే డిజిటల్ ప్రింట్స్ కానీ స్క్రీన్ ప్రింట్స్ కానీ వాటికి కూడాను
ఈ బంధాన్ని వాడతారు కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆ డిజైన్ని చూసుకొని ఫ్యాబ్రిక్ను చూసుకొని తీసుకోండి. చూడటానికి ఒకే రంగులో ఉన్న ఒక చీరకి ఎక్కువ ధర, ఒక చీరకు తక్కువ ధర ఉన్నాయి అంటే ఆ డిజైన్లో తేడా ఉంటుందండి. అంటే వాళ్ళు ఎక్కువ నాట్స్ని అందులో ఉపయోగిస్తే కనుక దాని ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.